మిమ్మల్ని నేను ఇప్పుడు సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాను. దయచేసి మధ్యలోని ఎవరు వెళ్ళకండి, చివరి వరకు చూడండి. మీ గుండెల్లో బలం నింపడానికి ఈ వీడియో సహకరిస్తుందని ఆశిస్తున్నాను. ఒక వ్యక్తిని మరో 5 నిమిషాల్లో ఉరి తీయబోతున్నారు, కానీ ఆ వ్యక్తి అదంతా పట్టనట్టుగా లెనిన్ పుస్తకాలు చదువుతూ ఉంటాడు. కొంత సమయానికి ఒక సైనికుడు వచ్చి, అయ్యా మిమ్మల్ని ఈరోజే ఉరి తీయబోతున్నారు, మీరేదో పుస్తకం చదువుతున్నట్టున్నారు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, తెలుసులేవయ్యా, ఈ ఒక్క పేజీని చదివి వస్తా, ఆగు అని ప్రశాంతంగా అంటాడు ఆ వ్యక్తి. అప్పుడు ఆ సైనికుడు, ఈయన నిజంగా ధైర్యానికి ప్రతిరూపంలో ఉన్నాడు, నేను గనక ఈయన స్థానంలో ఉంటే ఉరి తీయబోతున్నారు అన్న భయానికే సగం చచ్చేవాడిని అని అనుకుంటాడట. ఆ పుస్తకం చదివిన వెంటనే ఆ వ్యక్తి పదవయ్యా వెళ్దామని ఉరికంభం వైపు వెళ్ళసాగాడు. ఉరికంభం ఎక్కుతూ, నీవు ఎంతో అదృష్టవంతుడివి అని ఆ సైనికుడితో అన్నాడట. ఎందుకు అని ఆ సైనికుడు అడిగితే, ఈ దేశం కోసం ఏ క్షణంలోనైనా ప్రాణమిచ్చే వ్యక్తులలో ఒకరైన నన్ను నీవు ఈరోజు ఉరి తీయబోతున్నావు, నా ఉరితో నా దేశ ప్రజల గుండెల్లో కాస్త ధైర్యం అయినా వచ్చి బానిస బ్రతుకుల నుండి, ఈ తోడెళ్ల బాధ నుండి విముక్తి పొందడానికి పోరాటాలు ప్రారంభిస్తారు, నా దేశ భవిష్యత్తు నా కళ్ళ ముందు కదలాడుతుంది అని పెదరని మాటలతో గంభీరంగా నవ్వుతూ ఉరితాడును సంతోషంగా మెడలో వేసుకున్నాడట ఆ వ్యక్తి. అంతేకాకుండా ఆ సైనికుడితో, నేను ఇక్కడి నుండి తప్పించుకుని పోవటానికి నాకు విన్నతో పెట్టిన విద్య, కానీ ఒక మహత్తర ఉద్యమాన్ని నడిపే నాయకుడు ఒక పిరికివాడు అని ప్రజలు అనుకుంటారు, ఫలితంగా ఉద్యమం నీరుగారుతుందని, అది నాకిష్టం లేదని, నా చావు ఈ మహా ఉద్యమానికి పునాది కావాలని ఆయన చివరిసారిగా అన్నాడట. ఆయన మరెవరో కాదు, ఆయనే భగత్ సింగ్. అంతటి వ్యక్తి గురించి, ఆయన జీవితంలో జరిగిన ఒళ్ళు గగుర్లు పుట్టించే సన్నివేశాల గురించి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి మరి. అది 1907 సంవత్సరం. బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు, ఇస్లాం మతస్థులు, డచ్ వారు, పోర్చుగీస్ వారు, డెన్స్ వారు, ఆఫ్ఘనిస్తాను, ఇలా చాలామంది పరాయి దేశస్థులు ఈ అమృత కాండమైన భారతదేశాన్ని ఎన్ని రకాలుగా దోచుకోవాలో అన్ని రకాలుగా దోచుకుని, తన మన అన్న భేదం లేకుండా, స్త్రీ పురుష చిన్న పెద్ద అన్న భేదం లేకుండా, ధనవంతులు పేదవారు అన్న తేడా లేకుండా, సిరి సంపదలతో నిండు సముద్రంలా ఉండే మన దేశాన్ని అస్థిపంజరంలా మారుస్తారు. ఆ సమయంలోనే భారతీయులకు నేనున్నా అని ధైర్యం చెప్పే ఒక నిప్పు కనికకు భారతదేశం జన్మనిచ్చింది. ఆయనే భగత్ సింగ్. ఆయన 1907 సెప్టెంబర్ 28న పంజాబ్లోని బంగా అనే ప్రాంతంలో జన్మిస్తాడు. ఇతని తండ్రి కూడా విప్లవ భావాలు గల వ్యక్తి. ఇతని తండ్రి కిషన్ సింగ్, తల్లి విద్యావతి. తన చిన్న వయసు నుండే భగత్ సింగ్ తండ్రి, ఇతని కుటుంబ సభ్యులు భారతదేశ స్వేచ్ఛ కోసం వారు చేసే కృషి చూస్తూనే పెరిగి పెద్దయ్యాడు. వీరు గద్దర్ పార్టీలో సభ్యులుగా ఉండేవారు. భగత్ సింగ్ తన చుట్టూ ఉండే అందరి చిన్నపిల్లల మాదిరి బ్రిటిష్ గవర్నమెంట్ సహాయంతో నడిచే కల్సా హై స్కూల్లో చదవలేదు. భగత్ సింగ్ను బ్రిటిష్ వారు నడిపే స్కూల్లో చదివిస్తే వారిలాగే అవినీతి పరుడు అవుతాడని తన తాత అనుకుంటాడు. నా మనవడు ధైర్యానికి తలవంచని వీరుడిగా బతకాలని, సమాజాన్ని మేల్కొల్పే నిలువెత్తు వీరుడు కావాలని ఆర్య సమాజం వారిచే నడిపించబడుతున్న దయానంద ఆంగ్లో వేదిక హై స్కూల్లో చదివించడం జరుగుతుంది. 1919 సంవత్సరంలో భగత్ సింగ్ 12 సంవత్సరాలు. ఆ సమయంలో పంజాబ్లోని అమృత్సర్లో శాంతియుతంగా ఆయుధాలు లేకుండా సమావేశమైన ప్రజలపై కాల్పులు జరిపిన స్థలాన్ని సందర్శించాడు. ఆ సంఘటనను జలియాన్వాలా బాగ్ సంఘటన అని అంటారు. ఆ సమావేశంలో మృతులైన కుటుంబాలను ఎందరినో చూసి హృదయం గర్వించిపోయి ఈ సంఘటనకు నిరసన చేస్తున్న ఉద్యమంలో భగత్ సింగ్ కూడా ఒక ఉద్యమకారుడిగా పోరాడతాడు. 1922 సంవత్సరంలో చోరీ చోరా సంఘటనలో పోలీసులు 3 ఉద్యమకారులను చంపివేయడం జరుగుతుంది.
ఫలితంగా ఉద్యమకారులు ఆ పోలీస్ స్టేషన్ మరియు అందులో ఉండే పోలీసులందరినీ సజీవ దహనం చేస్తారు. ప్రశాంతంగా 1920లో ప్రారంభమైన సహాయ నిరాకరణ ఉద్యమం హింసాత్మకంగా మారుతుండటంతో గాంధీ ఈ ఉద్యమాన్ని విరమింపజేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న భగత్ సింగ్ తీవ్ర నిరాశకు గురవుతాడు. ఆ తర్వాత భగత్ సింగ్ యంగ్ రెవల్యూషనరీ ఇన్సిడెంట్లో చేరి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పనిచేస్తాడు. ఆపై ఉద్యమ తీవ్రతను పెంచడానికి కొంతకాలానికి హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్లో కూడా సభ్యత్వం తీసుకోవడం జరుగుతుంది. ఈ సంస్థ కాలక్రమేణా HSRA మారుతుంది. ఈ సంస్థలో చంద్రశేఖర్ ఆజాద్, రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫకుల్లా ఖాన్ అనే గొప్ప ఉద్యమకారులు పరిచయం అవుతారు. భగత్ సింగ్ దేశ స్వాతంత్రం కోసం తీవ్ర పోరాటం చేస్తుంటే ఇంట్లో వారు మాత్రం భగత్ సింగ్ కు పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటారు. అందువల్ల ఇంట్లో సభ్యులు భగత్ సింగ్ పై పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడం జరుగుతుంది. నా జీవితం దేశ స్వాతంత్రం కోసమే కానీ నీచమైన పెళ్లి కోసం కాదని ఇంట్లో నుండి వెళ్తూ ఒక ఉత్తరం రాసి వెళ్తాడు. అనేక మంది యువకులను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భగత్ సింగ్ తయారు చేస్తున్నాడని బ్రిటిష్ వారు ఆందోళన చెందుతారు. అదే సమయంలో 10,000 బాంబులు గల ఒక ఫ్యాక్టరీని లాహోర్లో మరియు ఇతర ప్రాంతాల్లో బ్రిటిష్ వారు కనుక్కోవటం జరుగుతుంది. ఇందులో భగత్ సింగ్ కూడా ప్రమేయం ఉందని అనుమానించిన పోలీసులు భగత్ సింగ్ను 1927లో అరెస్టు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 60,000 పూచీకత్తు కొన్ని నిబంధనలతో భగత్ సింగ్ను విడుదల చేయడం జరుగుతుంది. భగత్ సింగ్ ఆ సమయంలో అనేక పత్రికలకు ఎడిటర్గా ఉండి బ్రిటిష్ వారి చర్యలను ప్రజలకు తెలియజేసే విధంగా, వారిలో ఉద్యమ స్ఫూర్తి మేల్కొలిపే విధంగా పత్రికల్లో రాసేవాడు. 1928లో సైమన్ కమిషన్ను వ్యతిరేకించటం వల్ల ఉద్యమ నాయకుడైన లాలా లజపతి రాయ్ని పోలీసులు తీవ్రంగా ఎదలపై కొట్టడం జరుగుతుంది. అలా ఎదపై తీవ్ర దెబ్బలు తిన్న లాలా లజపతి రాయ్ కొంతకాలానికి గుండె సంబంధిత జబ్బుతో మరణించటం జరుగుతుంది. లాలా లజపతి రాయ్ని ఎదలపై తీవ్రంగా కొట్టిన సందర్భం ప్రత్యక్షంగా చూసిన భగత్ సింగ్ చాలా మనస్తాపానికి గురై దీనికి కారణమైన పోలీస్ ఆఫీసర్ని చంపాలని చూస్తాడు. దీనికి ప్రతీకారంగా భగత్ సింగ్ శాండర్స్ని 8 రౌండ్లతో కాల్చి చంపి అక్కడి నుండి పారిపోవడం జరుగుతుంది. ఇదంతా తెలుసుకున్న ప్రజలు గుండెల్లో తెలియని ధైర్యం తెచ్చుకొని భగత్ సింగ్ని పొగుడుతూ అనేక పాటలు రచనలు రాస్తారు. దీంతో ప్రజలు అన్యాయం ఎక్కడైనా జరిగితే మమ్మల్ని భగత్ సింగ్ వచ్చి కాపాడుతాడని తెలియని ధైర్యంతో ప్రజలు అనేక ఆందోళనలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేపడతారు. ఈ విధంగా భగత్ సింగ్ అనే పేరు దేశం నలుమూలలా మారుమోగుతుంది. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ పోలీస్ అధికారులు భగత్ సింగ్ను పట్టుకోవడం కోసం అన్ని రహదారులను సీజ్ చేస్తారు. శాండర్స్ని చంపిన తర్వాత భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ మరియు ఇంకొంతమంది అనుచరులు అక్కడి నుండి పారిపోతారు. అది గమనించిన హెడ్ కానిస్టేబుల్ వారిని వెంబడిస్తారు. కానీ వెంబడిస్తున్న హెడ్ కానిస్టేబుల్ను చంద్రశేఖర్ ఆజాద్ కాల్చివేయడం జరుగుతుంది. CID మరియు పోలీసులు అన్ని రహదారులను సీజ్ చేసి ప్రతి ఒక్క ఇంటిని వెతకడం జరుగుతుంది. కానీ HSRAలోని సభ్యుడైన సుఖదేవ్ యొక్క భార్య సహాయంతో వారంతా ఒక విదేశీ పర్యాటకుల వలె గడ్డాలు మీసాలు తీసివేసి శివరం చేసుకుని ఎవ్వరూ గుర్తుపట్టకుండా తలకు టోపీ కళ్ళజోడు టూటూ బూటులతో అక్కడి నుండి లక్నోకు బయలుదేరతారు. అక్కడి నుండి లక్నోలో కొంతమంది హౌరాకి కొంతమంది పారిపోవటం జరుగుతుంది. లాహోర్ బాంబు కేసు వల్ల లాహోర్లో అనేక బాంబు ఫ్యాక్టరీలు బయటపడ్డాయి. ఆపై వీటి తయారీ వెనుక హస్తం ఉన్న HSRA సభ్యులను పోలీసులు అరెస్టు చేయడం జరుగుతుంది. ఇదే అదనుగా భావించి బ్రిటిష్ గవర్నమెంట్ భగత్ సింగ్ చేసే ఉద్యమం అణచుటపై అతనిపై లేనిపోని సాక్ష్యాలు సృష్టించి తనకి ఉరిశిక్ష పడేలా బ్రిటిష్ గవర్నమెంట్ చేస్తుంది. అరెస్టు కాబడ్డ భగత్ సింగ్ లాహోర్ జైలుకు పంపడం జరుగుతుంది. భగత్ సింగ్ను ఉరిశిక్ష నుండి బయటపడి వేయడానికి తన తండ్రి అనేక ప్రయత్నాలు చేస్తాడు. మరియు చంద్రశేఖర్ ఆజాద్ కూడా జైలు బయట నుండి లోపలికి సొరంగాన్ని తవ్వి భగత్ సింగ్ను తప్పించుటకు ప్రయత్నిస్తాడు. కానీ భగత్ సింగ్కు నేను పారిపోవటం వల్ల ఈ దేశం నన్ను పిరికివాడని ముద్ర వేస్తుంది, కావున అంతటితో ఈ మహా ఉద్యమం చల్లబడుతుంది.
నా చావు ఈ దేశ ప్రజలకు ఆదర్శం కావాలి. నా చావుతో వేల మంది భగత్ సింగ్లు ఈ దేశంలో పుట్టుకొస్తారని వారి ప్రయత్నాలను సున్నితంగా తోసిపుచ్చడం జరుగుతుంది. భగత్ సింగ్ జైలులో ఉన్నప్పుడు కూడా జైలులో భారతీయులను చాలా హీనంగా చూసేవారు. వారికి భోజనం అపరిశుభ్రంగా ఉండేది. మరుగుదొడ్ల పక్కనే భోజనాన్ని ఉండేవారు. ఎలుకలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆహారాన్ని నిలువ ఉంచేవారు. త్రాగే నీరు కూడా అశుభ్రంగా ఉండేది. ఇదంతా గమనించిన భగత్ సింగ్ జైలు పరిశుభ్రత, చదవటానికి దినపత్రికలు, పుస్తకాలు, శుభ్రమైన భోజనం అందించాలని 116 రోజులు నిరాహార దీక్ష చేస్తాడు. మనం ఒక్కరోజు అన్నం తినకుండా ఉంటేనే తట్టుకోలేము. కానీ ఆయన 116 రోజుల నిరాహార దీక్ష తన సంకల్ప బలంతో ఎలా చేశాడో ఒకసారి ఊహించుకుంటే అర్థమవుతుంది. గాంధీ గారు త్వరగా భగత్ సింగ్ ఊరి తప్పించడం గురించి పట్టించుకొని ఉంటే భగత్ సింగ్ను ఊరికంభం నుండి తప్పించబడేది. కానీ భగత్ సింగ్ హింసా మార్గాన్ని ఎంచుకోవడం వల్ల గాంధీ గారి దృష్టిని భగత్ సింగ్ ఉద్యమం ఆకర్షించలేకపోయింది. కానీ ఆ సమయంలో గాంధీ ఇర్విన్ ఒప్పందం వల్ల బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన జైలు జీవితం గడుపుతున్న 90,000 మందిని విడుదల చేయడం జరుగుతుంది. భగత్ సింగ్ దేశభక్తిని ఆలస్యంగా తెలుసుకున్న గాంధీ గారు అప్పటి వైస్రాయ్ ఇర్విన్కు భగత్ సింగ్ను విడిపించాల్సిందిగా లేఖ రాయడం జరుగుతుంది. కానీ భగత్ సింగ్ను అనుకున్న రోజు కన్నా ముందే ఉరి తీయటం వల్ల గాంధీ గారి ఉత్తరం ఆలస్యంగా ఇర్విన్కు చేరడం జరుగుతుంది. ఉత్తరం ఇర్విన్కు చేరేలోపే భగత్ సింగ్ను ఉరి తీయడం జరుగుతుంది. ఎంత పెద్ద వీరుడైనా ధనవంతుడైనా మృత్యువుని పొందకుండా ఉండలేరు. ఆ మృత్యుదేవత కూడా గర్వపడేలా, భారతదేశం గర్వంగా మీసం మెలేసేలా చేసిన మన భగత్ సింగ్ గారిని తలుచుకుంటూ, అలాంటి భగత్ సింగ్లు అన్యాయాన్ని ఎదుర్కోవడానికి, పిరికి వారికి ధైర్యం చెప్పడానికి, దేశం అభివృద్ధి పథంలో నడిపించేందుకు వందల కొద్ది భగత్ సింగ్లు పుడతారని ఆశిస్తూ మీ స్నేహితుడు. మిమ్మల్ని నేను ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన ప్రెస్ చేయండి. మీకు రెగ్యులర్గా మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో కావాలంటే బెల్ సింబల్ పైన ప్రెస్ చేయండి. మీ అమూల్యమైన సూచనలు మాకు తెలియజేయాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.